Thank you. Thamudu Sandeep. Babu, Sandeep tarvata mee mata tarvata mama santa paata vaadtadu RTV Toli Velugu Nagarajanna Darvanjanna mottam andaram mana family anta vedika ediki enkanna andaram kalisi paadi bayil deradam. Hello. గద్దరన్న కోసము అందరూ గద్దరన్న పాటలు వాడిరు, కానీ నేను మాత్రము బుల్లెట్ వదిలి బ్యాలెట్ వైపు వచ్చినంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కరు చూపించినటువంటి రాజ్యాంగ పద్ధతిలో మనమందరము రాజకీయాల వైపు రాజ్యాధికారం వైపు పోవాలనుకున్నాడు. కాబట్టి అంబేద్కర్ పాట సమయం లేదు, పొద్దున్నుంచి వచ్చి కూర్చున్నా కానీ అందరి పాటలు వినాలని మాత్రమే కూర్చున్నా, నాకు అవకాశం వస్తుందని కాదు. ఎందుకంటే ఇట్లాంటి సందర్భం చాలా తక్కువ. చాలామంది పాటలు విన్నా అందరిలో గద్దరన్న కనిపించిండు. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్టీవీ తొలి వెలుగుకు, మరీ ముఖ్యంగా గద్దరన్న అంత్యక్రియల్ని అన్ని విధాలుగా ముందు వరుసలో ఉండి చూసుకున్నటువంటి, అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించినటువంటి ప్రభుత్వానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కద సకల జనం బతుకు వగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కద నేటి దినం, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. హలో 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 అడుగు అడుగుతను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తలచి, అడుగు అడుగుతను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే తలచి, తననెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదుటి రాతను అంబేద్కరు మార్చాడు, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, జోహార్ సాయి చందన్న. థ్యాంక్ యూ అన్న. బాలు కాయతి ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాడు, గద్దరన్నతో జర్నీ చేసినటువంటి వ్యక్తి, గద్దరన్న గురించి చాలాసార్లు జర్నలిజం చేసినటువంటి వ్యక్తి అన్న. 30 సెకండ్స్లో క్లోజ్ చేసి. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం. ముందుగా ఆర్టీవీ తొలి వెలుగు ఛానల్ వాళ్ళకు నేను కృతజ్ఞతలు చెప్తున్నా సార్. నా పేరు బాలు కాయతి సిరిసిల్ల. మా సిరిసిల్ల కళాకారులు కూడా ఇంత మంచి వేదికలో మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. అలాగే రవిప్రకాష్ సార్కి, చంద్రమౌళి సార్కి ఒక సుమారు 400